హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రోజ్దాన్ యాప్లో కోసం మీకు చెప్తాను. ఇందులో మనకి రిజిస్ట్రేషన్ అయితే 50 రూపీస్ వస్తుంది అండ్ ఫర్ రిఫరల్ 12 రూపీస్. కానీ 12 రూపీస్ అంటే గమనించుకోండి, ఇక్కడ మనం వచ్చేసి ఫ్రెండ్స్ సైన్అప్ అయినప్పుడు 5 రూపీస్ వస్తుంది. మన తర్వాత వాళ్ళు డైలీ లాగిన్ అవుతున్న కొద్ది 7 డేస్కి 7 రూపీస్, అంటే 111 రూపీ చొప్పున 7 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ మనకు 12 రూపీస్ వస్తుంది ఫర్ రిఫరల్కి. ఇకపోతే మినిమం విత్డ్రా వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మినిమం విత్ 200 కావున మీకు ఆల్రెడీ 50 రూపీస్ సైన్అప్ బోనస్ వచ్చేస్తుంది. కానీ మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే 150 రూపీస్ కోసం, అంటే ఇంకా 15 మెంబర్స్ని మీరు రెఫర్ చేస్తే చాలు, మీరు 200 రూపీస్ క్యాష్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను ఈ వీడియోలోనే. 15 మెంబర్స్ లేదా 25 మెంబర్స్ని రెఫర్ చేస్తే చాలు, మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే 10x5 అంటే మీరు ఈజీగా గమనించవచ్చు. అక్కడ కొన్ని కొన్ని ట్రిక్స్ అనే టిప్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు కావాలి, యాప్ వల్ల కావాలి అనుకుంటే, మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికోసం ఒక టెంప్లెట్ రెడీ చేసి పెట్టాను. కావాల్సి అది మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు మీ లింక్ పెట్టుకొని. ఓకే, ఇకపోతే రోజ్దాన్ యాప్ కోసం చెప్తాను. ఫస్ట్ మీరు దీనిలో ఫేస్బుక్తో లాగిన్ అయిపోవాలి. దీనిలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ కొంతమందికి మనీ వస్తున్నాయి, రావట్లేదని ఏం లేదు. వీడియోస్ అప్లోడ్ చేస్తూ కొంతమందికి మనీ వస్తున్నాయి. ఇకపోతే మీరు ఫస్ట్ టైం ఫేస్బుక్తో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 25 రూపీస్ అడిషనల్గా వస్తాయి. అంటే మీకు రిఫరల్ సైన్అప్ బోనస్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే. ఎవరైనా రిఫరల్ ద్వారా జాయిన్ అయితేనే మాత్రమే మీకు 50 రూపీస్ బోనస్ వస్తుంది, లేదంటే మీకు 25 రూపీస్ వస్తుంది. మీరు యూజ్ చేసుకుంటారంటే కింద రిఫరల్ కోడ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. అండ్ యూజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు 50 రూపీస్ సైన్అప్ బోనస్ వచ్చేస్తుంది. ఇకపోతే మెయిన్ మ్యాటర్ వచ్చేసి పేమెంట్ ప్రూఫ్. నా రికార్డ్ హిస్టరీలోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎంత అనేది క్యాష్ అవుట్ 200 రూపీస్. ఈరోజు మార్నింగ్ 8:50కి పెట్టాను, నాకు వచ్చిందా లేదా అన్నది కూడా నేను చెప్తాను. ఒకటి గైస్, ఇప్పుడు త్వరగా వచ్చిందని అన్నిసార్లు త్వరగా వచ్చేస్తుంది అని అనుకోవద్దు. కొన్నిసార్లు 1 వీక్ టైం పడుతుంది, కొన్నిసార్లు 15 డేస్ టైం పడుతుంది. కానీ వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ప్రజెంట్ అయితే ఇన్స్టాంట్లీ అంటే 1 డేలో పేమెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు వాలెట్లోకి వెళ్దాం. వాలెట్లోకి వెళ్ళి నేను మార్నింగ్ ఎప్పుడు పెట్టాను, నాకు 12:34 PM వచ్చింది. అంటే ఆఫ్టర్నూన్ 12:34 PM నాకు ఈ పేమెంట్ ప్రూఫ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్పాలనుకున్న వాడిని అయితే ఎప్పుడో చెప్పేసేవాడిని, కానీ ఈ యాప్ ఫేక్ అంటున్నారు. కావున నేను ట్రై చేసి రియలా కాదా అన్న దానికోసం నేను ఈ వీడియోలో చెప్పాను. ఇకపోతే ఫస్ట్గా చెక్ఇన్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి. చెక్ఇన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈజీగా మనం ఎవ్రీడే చెక్ఇన్ చేస్తూ 35 కాయిన్స్ అనేవి వస్తాయి. ఇకపోతే మనం రిఫరల్ చేస్తూ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఫిల్ అయ్యే బేసిక్ ఇన్ఫర్మేషన్ 200 కాయిన్స్ అని ఉంది కదా, జస్ట్ మనం దాన్ని క్లిక్ చేసుకోవాలి. కంప్లీట్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు మనం ఏం సింపుల్గా ప్రొఫైల్లోకి వెళ్ళాలి, నేమ్ ఇవ్వాలి. నేమ్ బదులు మీరు ఏమిస్తారు, సపోజ్ నాది ఎస్ గణేష్ ఉంది కదా, ఎస్ గణేష్ ఇచ్చేస్తాను. ఎస్ గణేష్ ఇచ్చి సేవ్ చేసుకుంటాను. తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఐఎమ్ యూట్యూబర్ అని పెడతాను. ఓకే, ఇలా ఐఎమ్ యూట్యూబర్ అని పెట్టి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత బర్త్డే డేట్ అడుగుతుంది, మీకు నచ్చిన డేట్ ఇచ్చేవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ మనం ఏదైనా డేట్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా డేట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేసేసేయండి. జెండర్ అడుగుతుంది, మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అని టైప్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అడుగుతుంది, హై స్కూల్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీస్ అడుగుతుంది. నాకు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేస్తాను. అప్డేట్ అని క్లిక్ చేస్తాను. అప్డేట్ అయిన తర్వాత అక్కడ మీరు గమనించవచ్చు మనకి కాయిన్స్ అని యాడ్ అయ్యా లేదా అనేది. మన కాయిన్స్ మీద క్లిక్ చేస్తే తెలిసిపోతుంది మీకు ఎన్ని కాయిన్స్ యాడ్ అవుతున్నాయి. 250 కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ ఫ్రెండ్స్, ఇది గమనించుకోండి. ఇక్కడ మనం సేవింగ్స్లోకి వెళ్దాం. సేవింగ్స్లోకి వెళ్తే 200 కాయిన్స్ వచ్చాయి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు 200 కాయిన్స్ అనేవి వచ్చాయి. ఇకపోతే దీనిలో షేర్ చేయడం ఎలా అన్నది చెప్తాను. మీరు సింపుల్గా మీరు ఆ టెంప్లెట్ ఉంది, టెంప్లెట్ని యూజ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఇక్కడ మనకి షేర్ వాట్సాప్ అని ఉంది కదా, జస్ట్ మీరు వాట్సాప్ షేర్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ అని షేర్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ అని షేర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మమ్మల్ని నేను ఎస్ఎంఎస్ క్లిక్ చేస్తాను, లేదంటే ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేసుకుంటాను. వాట్సాప్ క్లిక్ ఎస్ఎంఎస్ క్లిక్ చేసినా కూడా ఈ విధంగా వచ్చింది, వాట్సాప్ క్లిక్ చేసినా ఇలా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి యాప్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఆల్రెడీ యూనిక్ లింక్ ఉంది, కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ మళ్ళీ కాపీ చేసుకోవాలి ఆ కోడ్ని అనేది. మళ్ళీ అక్కడ కాపీ చేసుకొని అంటే ఆ బ్రౌజర్లో ఉంటుంది మీ కోడు, దాన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఫ్రెండ్కి 1250 కాయిన్స్ అంటే 5 రూపీస్ వస్తుంది. కానీ వాళ్ళు ఎవ్రీడే లాగిన్ అవుతున్న కొద్ది నాకు వస్తూనే ఉంటుంది. మన ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంకొకటి, వెంట వెంటనే కాయిన్స్ అనేవి కన్వర్ట్ అవ్వవు. ఎవ్రీడే మార్నింగ్ 9:00 కానీ 10:00 వరకు కానీ కాయిన్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే.
అంటే ఈరోజు చేసినవి రేపటి వరకు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మై పోస్ట్స్ అండ్ కంటెంట్స్ అని ఉన్నాయి కదా, మీరు దానిలో కూడా చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే సింపుల్గా మీ కాయిన్ హిస్టరీలో చూపిస్తాను. నాకు 1250 కాదు 250 కూడా యాడ్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు మన కింద యూజ్ చేస్తున్నందుకు చూడండి, ఇన్విటేషన్ గెట్ రివార్డ్స్ అని చెప్పి 250 కాయిన్స్ చొప్పున యాడ్ అయ్యాయి అనమాట. అంటే వాళ్ళు యాప్ని యూజ్ చేస్తున్నందుకు గాను నాకు యాడ్ అయిన క్రెడిట్స్ అనమాట ఇవన్నీ. 250 అంటే వాళ్ళు వాళ్ళు యూజ్ చేస్తున్నారు కావున నాకు యాడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇదే సురాలుగా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ మీకు పేమెంట్ ప్రూఫ్ చూపించేశాను, ఇక నేను ఏం చెప్పాల్సిన అయితే అవసరం లేదు. మీకు ఇది జెన్యున్ అయితే తెలిసిపోయింది. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.